पिता पुत्र पवित्र आत्मा नाममना आमेन। क्रीस्त नादने यंदु प्रेमेना सहोदरी सहोदरलारा देवनी एक वाक्य विनालने प्रेमतो मिम्मल्नि आह्वानिस्तू उन्नानु। मार्कु शुभवार्त 12वा अध्यायमु वचनं 33 ఆయనను పూర్ణ హృదయముతో పూర్ణ మనసుతో పూర్ణ శక్తితో ప్రేమించుట తనను తాను ప్రేమించుకున్నట్లు తన పొరుగు వారిని ప్రేమించుట సమస్త హోమముల కంటే సమస్త బలుల కంటే ఘనమైనది అని పలికెను। క్రీస్తు నాదని యందు ప్రేమన సహోదరి సహోదరులారా, ధర్మశాస్త్ర బోధకులో ఒకడు వచ్చి ప్రభుతో మాట్లాడుతూ ఉన్నారు। ఏమని మాట్లాడుతున్నారంటే ఒక ప్రశ్న వేస్తూ అడుగుతున్నాడు ప్రభుతో, ఆజ్ఞలన్నిటిలో ప్రధానమైనది ఏది అని అడుగుతూ ఉన్నారు। ప్రియమైన మిత్రులారా, ఆనాటి కాలంలో మనం చూసుకుంటే సుమారు 613 అనేది ఒక శాస్త్రాలుగా గాని లేదంటే గాని ఆజ్ఞలుగా గాని మనం చెప్పుకోవచ్చు। ఈ విధంగా ఉన్నటువంటి ప్రధానమైన ఆజ్ఞ ఎందుకు అడుగుతున్నారంటే ధర్మశాస్త్ర బోధకులలో ఒకడు వచ్చి ప్రభు దగ్గర తర్కించుట చూచి అక్కడ చక్కగా సమాధానం అడుగుతున్నాడు, ఒక ప్రశ్న వేస్తున్నాడు, ఆజ్ఞలన్నిటిలో ప్రధానమైన ఆజ్ఞ ఏదని। ప్రియ మిత్రులారా, బాగా చదువుకున్నవారందరూ కూడా మనం అందరం కూడా చాలాసార్లు ఏమనుకుంటామంటే, నేను బాగా చదువుకున్నాను కదా, నా జ్ఞానం నాకు సరిపోద్ది కదా, ఇక దేవుణ్ణి కూడా అదే జ్ఞానంతో నేను ఆలోచిస్తే సరిపోతుందని మనం అనుకుంటూ ఉంటాం చాలాసార్లు। జ్ఞానము ఎవరికి నిలయము? ఎవరు ఇస్తే నిలయముగా మారింది? దేవుడిస్తే। మనం కష్టపడితే జ్ఞానం సంపాదిస్తున్నాం అంటే కష్టపడే శక్తి కూడా ఎవరిస్తున్నారు? మరి జ్ఞానము ఆయన ఇవ్వడం బట్టి కష్టపడే తత్వం మనలో ఉంటే ఆ యొక్క జ్ఞానం మనం పొందగలుగుతున్నాం। ఈరోజు ప్రియమైన సహోదరులు గుర్తించండి, ధర్మశాస్త్ర బోధకులో ఒకడు వచ్చి చక్కగా అడుగుతున్న సమయాన ప్రభు చాలా ఈజీగా చాలా చక్కగా సమాధానం ఇస్తున్నారు, జవాబిస్తూ ఉన్నారు। ఏమంటే 30వ వచనం చూసుకుంటే, నీ దేవుడైన ప్రభు నీ పూర్ణ హృదయముతో పూర్ణ ఆత్మతో పూర్ణ మనసుతో పూర్ణ శక్తితో ప్రేమింపలను। మొట్టమొదటిగా దేవుని యొక్క ఆజ్ఞలన్నిటిలో కూడా మొట్టమొదటిది పరిపూర్ణముగా మనం దేవునికి అంకితము కావాలి। మనసు కావచ్చు, హృదయము కావచ్చు, శరీరం కావచ్చు, ఆలోచన కావచ్చు, జ్ఞానము కావచ్చు, పని కావచ్చు, ధ్యేయం కావచ్చు, ఏదైనా సరే మొట్టమొదటిగా ఐ షుడ్ ఆఫర్ మై సెల్ఫ్ టు గాడ్, ఇది మొదటి ఆజ్ఞ। యేసు ప్రభు చాలా చక్కగా నీ దేవుడైన ప్రభువును నీ పూర్ణ హృదయముతో, అంటే మన శరీరములో మనము అనగా నా జ్ఞానము నా యొక్క ఆలోచనలో అన్నిటిలో కూడా పూర్ణ హృదయముతో నేను ప్రభుకి అంకితం కావాలని ఇక్కడ యేసు ప్రభువే తెలియజేస్తూ ఉన్నారు। ఎప్పుడైతే మనం ప్రభుకి అంకితం అయ్యామని అనుకుంటున్నామో అక్కడే మరల ప్రభు రెండో ఆజ్ఞగా ఏమని చెప్తున్నారంటే, చూడండి ప్రియుల సహోదరులారా, నిన్ను నీవు ప్రేమించుకున్నట్లు నీ పొరుగు వారిని ప్రేమింపని రెండో ఆజ్ఞ పెడుతున్నా। అంటే మొట్టమొదటిగా దేవుని ప్రేమించాలని, దేవుని ప్రేమించేవాడే మానవులను కూడా ప్రేమిస్తారని ప్రభు తెలియజేస్తున్నారు। దోస్ లవ్ గాడ్ దే షో ద యాక్షన్స్ టు ద హ్యూమన్ బీయింగ్స్, ఇఫ్ ద డోంట్ షో ద యాక్షన్స్ టు ద హ్యూమన్ బీయింగ్స్ దే ఆర్ నాట్ లవింగ్ గాడ్। చాలామంది దేవుని ప్రేమిస్తామని మాటల్లో చెబుతారు కానీ పనుల్లో క్రియలలో కార్యాలలోకి వచ్చేటప్పుడు ఎప్పుడూ దేవుని ప్రేమించలేని వ్యక్తులు అందరూ కూడా। నీవు దేవుణ్ణి నిజంగా ప్రేమిస్తుంటే పూర్ణ హృదయము పూర్ణ మనసు పూర్ణ ధ్యేయము పూర్ణ ఆత్మతో ప్రభు ప్రేమించము అంటే పరిపూర్ణముగా నీవు నాకు అంకితము కావాలని ఎక్కడ ప్రధానమైన ఆజ్ఞగా యేసు ప్రభు తెలియజేస్తున్నారు, ఇది ప్రధానమైన ఆజ్ఞ। అయితే రెండో ఆజ్ఞ ఏంటంటే, ఈ క్షణంలో నీవు పరిపూర్ణముగా తయారయ్యేటప్పుడు నిన్ను నీవు ప్రేమించుకుంటావే, ఆ ప్రేమలో నీవు ఒక్కలే కాదు నిన్ను నీవు ప్రేమించుకున్నట్లు నీ పొరుగు వారిని కూడా, అంటే ఇంటిలో వారు కావచ్చు బయట వాళ్ళు కావచ్చు ఎవరైనా సరే నేను ప్రేమిస్తానని నువ్వు ప్రేమించగలిగితే, తప్పు చేసినా క్షమించగలిగితే, మాట్లాడలేని వ్యక్తితో వెళ్ళి మాట్లాడగలిగితే, ఇదిగో ఆ వ్యక్తి నాకు సంబంధం లేదని చెప్పినప్పటికీ కూడా నువ్వు వెళ్ళి మాట్లాడగలిగి చేయగలిగితే అక్కడ నిన్ను నీవు ప్రేమించుకున్నట్లు నీ పొరుగు వారిని ప్రేమించే విధంగా ఉంటే నీవు పరిపూర్ణంగా దేవుని ప్రేమించే వ్యక్తిగా ఉన్నావని ప్రభు తెలియజేస్తూ ఉన్నారు। ప్రియ మిత్రులారా, యేసు ప్రభు ఈరోజు కోరుకునేది అదే, పరిపూర్ణముగా దేవుని ప్రేమించే, పరిపూర్ణంగా మానవులను ప్రేమించాలని। పరిపూర్ణమైన ప్రేమ మనలో ఉంటే నిరంతరము కూడా మన ప్రేమలో ఎదుగుతున్నట్టే। ఇది ప్రధానమైన ఆజ్ఞ, నూతన ఆజ్ఞ, మంచి ఆజ్ఞ, పాటించవలసిన ఆజ్ఞ। ప్రభువు కోరుకునేది ఈ ప్రేమే పరిపూర్ణముగా ఉండాలని।
ప్రార్థించుదాం. సర్వశక్తి సర్వేశ్వరుడు ప్రభువా, నీ ప్రేమ కలిగి నీ ప్రేమతో జీవించే భాగ్యం మాకందరికీ దయచేయమని, నీ ఆజ్ఞలు పాటించడమే నిజమైన జీవితమని, నీ ఆజ్ఞలు పాటించడం ద్వారా పరిపూర్ణంగా మీ వ్యక్తులుగా ఆశీర్వాదం పొందుతామని మాకు తెలియజేస్తున్నందుకు వేలాది వందనాలు ప్రభువా. ఈ సమయాన నీ ఆజ్ఞలు పాటించడం ద్వారా మంచిగా ఇదిగో పరిపూర్ణంగా ఎదుగుతూ పక్క వాళ్ళని ప్రేమిస్తూ ఇదిగో ప్రతి ఒక్కరు కూడా మమ్మల్ని మేము ప్రేమించుకునే విధంగా ప్రేమ కలిగి జీవించే వ్యక్తిగా దీవించమని క్రీస్తు పిల్లడ నామాన్ని అడిగి పెట్టుకున్నాం తండ్రి. సర్వశక్తి దయగల సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్రాత్మ ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి ఎల్లప్పుడూ మిమ్మల్ని ప్రేమించి కాచి కాపాడునుగాక. గాడ్ బ్లెస్ యూ.